మేము ఎవరి జోలికి పోము. మా జోలికి, వ్యవస్థల జోలికి వస్తే భారీ అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పొట్టింపాడులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, స్థానిక టీడీపీ నాయకులు పార్లపల్లి శ్రీనివాసులరెడ్డి తదితరులతో కలిసి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఇళ్లకెళ్లి పింఛన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్, వీజిల్ రెడ్డి, ఉడత హరి, షేక్ అబ్దుల్ షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ ఆగస్టు 1వ తేదీ మళ్ళీ 2nd మంత్ పెన్షన్ల పంపిణీ, వృద్ధులకి వాళ్ళందరికీ 3000 రూపాయలు, వికలాంగులకి 6000 రూపాయలు, ఏదైతే కిడ్నీ ప్రాబ్లం ఉండి డయాలసిస్ చేసుకునే వాళ్ళకి 10000 రూపాయలు, పూర్తి బెడ్ రిడన్, ఐ మీన్ నడవలేని వాళ్ళు, పడక మీద ఉండే వాళ్ళకి 15000. ఇదే చిన్న విషయం కాదు. ఇది బయట రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండదు. ఏ ఊరికి వచ్చినా 10 లక్షలు, ఈ సచివాలయంకి వస్తే 10 లక్షల చిల్లర, ఈ మండలాలకు వస్తే 5 కోట్ల చిల్లర. అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూటమి తీసుకొచ్చింది. పేదోళ్ళు, వాళ్ళకి కడుపు నిండా అన్నం తిన్న వాళ్ళకి ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు పంపిణీ, దాదాపు 30 చిల్లర వేల కోట్లు, 2800 చిల్లర కోట్లు నెలకి, సంవత్సరానికి 30 చిల్లర వేల కోట్లు, అది అషమషి కాదు. సో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు నేను గ్రామాలు తిరుగుతా వస్తున్నా, ఉదయం తోటపల్లిగూడు నుంచి ఇప్పుడు పొట్టింపాడు దాకా వచ్చా. ఇంకా వాళ్ళ దౌర్జన్యాలు ఆగలే. వైసీపీ వాళ్ళు ఆ కొవ్వు ఎక్కువైపోయి గ్రామాల్లో అదే పని చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ చూసే తోటపల్లిలో 36 కుట్లు మన కార్యకర్తకి, 4 దెబ్బలు, 53 రోజులు జైల్లో పెట్టారు మన వాళ్ళని. ఇక్కడ 80 సంవత్సరాల నుంచి ఉన్న పేదవాడిని మీద వెనకనే ఉంది. వా సొంతంగా ఇల్లు కట్టుకుంటుంటే ఆయన పెద్దరెడ్డి వచ్చి ఆపేసాడంట. ఇక్కడ మా రగన్న స్థలం, దాంట్లో ఆయన ఇల్లు కట్టుకుంటుంటే ఆయన ఆపేసాడు. సొంత పట్టాలు సంబంధిస్తున్నాడు రోడ్స్. నాకు అసలు అర్థం కావటం లే. అంటే ఆ పేదోడు 80 సంవత్సరాల నుంచి గుడిసెలో ఉన్నాడు, ఇప్పుడు పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటే ఒక లైట్, ఒక ఫ్యాన్. పేదోళ్ళకి ఫ్యాన్ వేసుకోవాలనా, స్లాబ్ వేసుకోవాలనా అని కదా వాళ్ళకి కోపం. వాళ్ళు మాత్రం ఏసీ రూమ్ లో ఉండాలా? వాళ్ళ ఫ్యాట్ పెరిగిపోతుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే నుంచి కింద వరకు దురదృష్టం, దుర్మార్గం. నేను చెప్పా రెవెన్యూకి, పోలీసుకి చెప్పా, ఎవరు టచ్ చేస్తే యాక్షన్ తీసుకోమని చెప్పా. ఇప్పుడు నిన్న నేను అక్కడికి వెళ్ళాను, మణిపూర్ మండలం. ఎంత దారుణం! కొట్టేళ్ళ కాలువ కట్ట మీద రోడ్డు, వంకాయ 1 రూపాయి లేదు. అసలు కరతమ్మ చెట్లు 2-3 ఏళ్ళు అయి ఉండే. ఆ పొట్టేళ్ళ కాలువ కింద సిల్ట్ తీశారు, పూడికి తీశారు, దానికి 15 లక్షలు, దీనికి 15 లక్షలు. పొట్టేళ్ళ కాలువ ఆ సైడ్, బండేపల్లి కాలువ ఆ సైడ్, ఈ సైడు ట్రెంచ్ కొట్టారంట, రాళ్ళు నాటారంట, 90 లక్షలు. ట్రెంచ్ లేదు, రాళ్ళు లేదు, మట్టి లేదు. ఇప్పుడే ఇది సిగ్గు లేకుండా బరి తెగించి దోపిడీ. రైతులు ఎట్టైనా పోనీ సావని ఏంలే. ఇది గత 5 ఏళ్ల పరిపాలన. అన్నిటినీ సక్రంగా దారికి తెస్తాం. ఎవరిని వదిలిపెట్టాం? ఎవరి జోలికి మేము పోం? మా జోలికి వచ్చి, వ్యవస్థల జోలికి వచ్చి భారీ అవినీతి చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం. ఇక్కడ పొట్టింపాడులో వాక్ కాలువ, మెట్ట కాలువ, పల్లాపు కాలువ, ఆ మూడు పోయి
నక్కల కాలంలో గెలవాల. ఆ మూడింటికి కలిసి 60 లక్షలు 72 లక్షలు కొడవలు పెట్ల, పార పెట్ల, జేసిబి బకెట్ పెట్ల 72 లక్షలు 73 లక్షలు ఎగిరిపోయింది. దాని కింద పోయి నక్కల కాలంలో 3.5 కోట్లు లేచిపోయింది. పాపం అందరు పేదోళ్ళు వాళ్ళు. 4 ఆయన బినామీ కంపెనీలు, మాజీ మంత్రి బినామీ కంపెనీలు, 5 చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేశాడు, ప్యాకేజీలు వద్దన్నాడు. కానీ ఒక్కొక్క వర్క్ బాటా రేట్ 9.90 లక్షలు 9.90 లక్షలు అన్ని కలిపి 2 కోట్లు 3 కోట్లు 5 ప్యాకేజీలు. ఇది పరిస్థితి. అందుకనే 30 టీఎంసీలు బురదలో కలిసిపోయినాయి. 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. అది ఆనాటి వ్యవసాయ మంత్రి ఘన కార్యం. ఆయన మాత్రం హ్యాపీగా ఉన్నాడు కదా. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా నువ్వు విజిలెన్స్ ఎన్క్వైరీ ఇస్తావా, నువ్వు సిఐడి ఎన్క్వైరీ ఇస్తావో, తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దానివల్ల ఎంత నష్టపోయినారు రైతు బిడ్డలు, మొదటి పంట పెట్టుకోలేకపోయినారు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పిటిషన్ ఇచ్చి వచ్చా. వదిలిపెట్టాం, విచారణ చేస్తాం. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ NBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.